హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ సర్వీసెస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తున్న 116 రూపాయలు ఎలా పొందాలో, దానికి అర్హత ఏంటి అనే విషయంపై మాట్లాడుకుందాం. సో దానికంటే ముందుగా ఈ పథకం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ చేశారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. పథకం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వర్గాలకైతే చెందుతుంది. సో ఈ పథకం 2014లో స్టార్ట్ అయింది. 2014లో స్టార్ట్ అయినప్పుడైతే 51,000 సహాయం కింద ఇచ్చారు. తర్వాత 2017లో 75,116 రూపాయలు అయితే ఇచ్చారు. తర్వాత 2018 నుండి 116,000 అయితే ఇస్తున్నారు. ఈ పథకం అయితే తెలంగాణ గవర్నమెంట్ పేదవారి కోసం అయితే మొదలుపెట్టారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసినట్టయితే 116,000 సహాయం కింద అయితే ఇస్తుంది. సో దీనికైతే ఎలిజిబిలిటీ అమ్మాయి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది తెలంగాణ నుండే ఉండాలి. ఎస్సీ అయితే 200,000 లోపు యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి. ఎస్టీ అయినా 200,000 లోపు అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. సో దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నట్టయితే ఈ పథకం అయితే వాళ్ళకి వర్తించదు. సో తర్వాత బీసీ వాళ్ళు అయితే అర్బన్ ఏరియా అంటే సిటీ ఏరియాలో ఉండే వాళ్ళకైతే 200,000 యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. రూరల్లో అయితే అంటే విలేజ్ ఏరియాలో ఉన్నట్టయితే 150,000 అయితే ఉండాలి. మైనార్టీ వర్గాలను చూసుకున్నట్టయితే 200,000 యాన్యువల్ ఇన్కమ్ అయితే దాటి ఉండకూడదు. సో కళ్యాణలక్ష్మి పొందడానికైతే ఇది అర్హత. కళ్యాణలక్ష్మి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, టోటల్ ప్రాసెస్ అనేది ఇంకా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ అయితే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పథకం గురించి అయితే ఎవరికి డబ్బుని ఇవ్వని అవసరం లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.